సినిమా అయిన మహా నేను మిస్టర్ బి నా మాట సూటిగా ఉంటుంది మాతో క్లియర్ గా ఉంటుంది మీరు చూస్తున్నారు మిస్టర్ బి ఛానల్ వెల్కమ్ టు ది సినిమా ఇన్ ఫో షో ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటుంది ఎలక్షన్ కమిషన్ కింద మీద పడిపోతుంది ఓట్ల కోసం డబ్బుల ప్రవాహాన్ని ఆపాలి అని కానీ ఎక్కడా కూడా ఆగుతున్న పరిస్థితి కనిపించటం లేదు రకరకాల పద్ధతుల్లో డబ్బుల్ని పంచుతున్నారు ఓట్లు వేయటం కోసం జనాలు ఆ డబ్బుల్ని నిర్మోహమాటంగా సిగ్గు లేకుండా తీసేసుకుంటున్నారు ఇస్తుంటే తీసుకునే వాళ్ళది ఒక లెక్క కానీ ఇంకా ఇవ్వలేదేంటి ఎప్పుడు ఇస్తారు అని దబాయిస్తున్న వాళ్ళు ఉంటున్నారు చదువు లేని వాళ్ళు పేదరికంలో ఉన్న వాళ్ళు డబ్బులు తీసుకుంటారు అంటే అర్థం చేసుకోలేకపోతున్నారు అనుకోవచ్చు కానీ బాగా చదువుకున్న వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళు ఉన్నతమైన స్థానంలో ఉన్న వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటున్నారు అంటే ఓటేయటానికి ఏ రకంగా ఉందో దరిద్రం అర్థం చేసుకోవచ్చు డబ్బు ప్రవాహం ఆగట్లేదు సీరియస్ గా తీసుకుంటే కట్టడి చేయగలిగే వారేమో అధికారులు కానీ ఈ పరిస్థితిని వాళ్ళు అవకాశంగా తీసుకుంటున్నారు నాలుగు డబ్బులు వెనకేసుకుంటున్నారు ఓటు వేయటానికి సంబంధించి నిజాయితీగా ఆలోచించే వాళ్ళందరికీ ఈ పరిస్థితి అంతా చిరాకు పుట్టించేదే అసహ్యం కలిగించేదే ఆ అసహనాన్ని ఎంతో గొప్పగా తన మేధస్సుతో తన రచనతో తన సాహిత్యంతో బయటపెట్టారు ప్రముఖ సినీ గేయ రచయిత అనంత శ్రీరామ్ ఓటుకు జరుగుతున్న అవమానం గురించి ఆయన ఒక పాట రాశారు ఆయనే పాడి దాన్ని ఒక వీడియోగా బయటకు తీసుకొచ్చారు ఆ పాటలో ఆయన అడ్డగాడిద అర్థం అవ్వదా పిచ్చి పీనుగా మార్చలేవురా అంటూ కొంచెం స్ట్రాంగ్ పదాలనే వాడారు తప్పులేదు ఆ రకంగా ఆయన తన అసహనాన్ని వ్యక్తం చేయటంలో ఎందుకంటే డబ్బు తీసుకుని ఓటు వేసే వాళ్ళ మూలంగా నిజాయితీగా ఓటు వేసే వాళ్ళకి విలువ లేకుండా పోతుంది అది ఏ రకంగా ఒక నికార్సైన నిక్కచ్చైన ఖచ్చితమైన నాయకుణ్ణి ఎంచుకోవటం డబ్బు తీసుకుని ఓటేసి కన్న బిడ్డల రేపటిని మింగేసి కాటికెళ్లి సుఖపడతావా అంటూ చాలా స్ట్రాంగ్ గానే నిలదీశారు తన పాటలో అనంత శ్రీరామ్ డబ్బుకు లొంగి అసమర్థుడైన నాయకుణ్ణి ఎంచుకుంటే వాడు చేసేదే ఉంటది బూడిద తప్పించి ఇవాళ 2000 4000 పంచుతాడు తర్వాత 1000 కోట్లు దండుకుంటాడు అదెవరి డబ్బు నీ డబ్బే సామే ఓటుని అమ్మేసుకుని అడిగే హక్కుని నిలదీసే అధికారాన్ని కోల్పోతున్నావు రేపు నీకేదైనా పని అవసరమైతే లంచం ఇవ్వను అని మొండికేస్తావా ముక్కు పిండి వసూలు చేస్తారు ఎందుకంటే ఫస్ట్ లంచం తీసుకుంటుంది నువ్వే ఆ వ్యవహారాన్ని కూడా ఎంతో చక్కగా తన పాటలో ఎత్తి ఎగతాళి చేశారు అనంత శ్రీరామ్ నిజంగా రగిల్ చేసే మ్యాటర్ ఉంది ఆ పాటలో పోతే ఆ పాట విని కూడా అందరూ మారతారు అని చెప్పుకోవడానికి లేదు ఓటేయటానికి డబ్బులు తీసుకుందామన్న ఆలోచన ఉన్న వాళ్ళల్లో ఎవరికైనా ఆత్మాభిమానం ఉంటే ఈ పాటను వింటే చెళ్ళు చెళ్ళున చరిచినట్టు అనిపిస్తుంది కానీ నిజాయితీగా ఓటు వేయటానికి ఆత్మాభిమానానికి మధ్యన ఉన్న సంబంధాన్ని సరిగ్గా అర్థం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది లేరనే చెప్పాలి బురిడీల కోసం బుద్ధి లేకుండా ఓటు వేసే వాళ్లే ఎక్కువ మంది వాళ్ళకి తోలు మందం ఇలాంటి పాటలు కూడా వాళ్ళని ఏమీ చేయలేవు అయినప్పటికీ అనంత శ్రీరామ్ గారి ప్రయత్నాన్ని అభినందించాల్సిందే హ్యాట్స్ ఆఫ్ సర్ చాలా ధైర్యవంతమైన ప్రయత్నం చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త సినిమా మహర్షి మూవీ టీజర్ ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బయటకు వచ్చింది ఆ టీజర్ కి ట్రెమెండస్ రెస్పాన్స్ కనిపించింది రికార్డుల్ని తుక్కు తుక్కు కింద బద్దలు కొట్టి పారేస్తుంది ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్ టీజర్ కొత్త రికార్డులు క్రియేట్ చేయడానికి తపస్సు కాదు కాదు ఒక మాదిరి మహా యజ్ఞాన్నే చేస్తున్నట్టు అనిపిస్తుంది ఫ్యాన్స్ అంతా కలిసి ఎంత తలుచుకున్నా ఈ రేంజ్ లో అదరగొట్టడం అంత ఈజీ కాదు చాలా రేగిపోతున్నారు దుమ్ము లేపు పారేస్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు పైన వాళ్లకున్న అభిమానాన్ని చాటుకోవటానికి వీర ఉత్సాహాన్ని చూపెడుతున్నారు ఉత్సాహం ఆ రేంజ్ లో కట్టలు తెంచుకుంటుంటే కొత్త రికార్డులు క్రియేట్ అవ్వకుండా ఎలా ఉంటాయి గత శనివారం ఉదయం బయటకు వచ్చిన మహర్షి మూవీ టీజర్ కి ఇప్పటికీ 15 మిలియన్ వ్యూస్ దాటాయి 2 రోజుల్లో 15 మిలియన్ వ్యూస్ అంటే చిన్న రికార్డు కాదు చాలా పెద్ద రికార్డ్ టీజర్ బయటకు వచ్చిన 2 రోజుల్లోనే 50 లక్షల సార్లు చూడటం అంటే చాలా పెద్ద విషయం అక్కడి వరకే కాదు రీట్వీట్ల విషయంగా షేర్ల విషయంగా లైక్ల విషయంగా కూడా మహర్షి టీజర్ కొత్త రికార్డులు క్రియేట్ చేసిందని తెలుస్తుంది అలాగే టాలీవుడ్ చరిత్రలోనే 1 మిలియన్ దాటిన తర్వాత చాలా ఫాస్ట్ గా 12 మిలియన్ వ్యూస్ సాధించిన తొలి వీడియోగా మహర్షి మూవీ టీజర్ కొత్త రికార్డ్ ని క్రియేట్ చేసింది అలాగే 24 గంటల లోపు ఒక టీజర్ ని ఇన్ని ఎక్కువ సార్లు చూడటం అనేది మహర్షి మూవీ టీజర్ కే సాధ్యపడింది తెలుగు సినిమాలకు సంబంధించి అని చెప్తున్నారు ఇంత హడావిడి జరుగుతున్న ఇన్ని
రికార్డులు క్రియేట్ అవుతున్న మహర్షి మూవీ టీజర్ యూట్యూబ్ ట్రెండింగ్ లో కనపడటం లేదు. అర్థమవుతుంది, మహేష్ బాబు ఫ్యాన్స్ చేస్తున్న మ్యాజిక్కే ఇది అని. ప్రత్యేకంగా వాళ్ళు సంకల్పించుకునే ట్రెండ్ సెట్ చేశారు మహర్షి టీజర్ ని, ట్రెండ్ సెట్టింగ్ మహర్షి టీజర్ అనిపించారు. ఇకపోతే మహేష్ బాబు ఫ్యాన్స్ నుండే కాదు, జనరల్ పబ్లిక్ నుండి కూడా మహర్షి టీజర్ కి చాలా మంచి రెస్పాన్స్ కనబడుతుంది. తర్వాత నిర్మాత దిల్ రాజు అలాగే డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా సినిమా రిజల్ట్ కు సంబంధించి బీభత్సమైన కాన్ఫిడెన్స్ తో కనబడుతున్నారు. సూపర్ స్టార్ మహేష్ బాబు కెరియర్ లోనే ఒక మంచి సినిమాగా ఈ మహర్షి మూవీ నిలిచిపోతుంది అని వాళ్ళు గట్టిగా నొక్కి చెప్తున్నారు. డైరెక్టర్ వంశీ చెప్తున్నారు, ఈ సినిమాకి చాలా మంచి కథ కుదిరింది, ఆ పైన అవుట్పుట్ కూడా అదిరిపోయింది, కమర్షియల్ ఎలిమెంట్స్ మహేష్ బాబు ఫ్యాన్స్ ని మాస్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి, అలాగే సినిమాలో ఉన్న మెసేజ్ ప్రతి ఒక్కరిని టచ్ చేసిద్ది అని మాట్లాడుతున్నారు. దిల్రాజు కూడా, మేము ఊహించిన దానికంటే సినిమా బాగా వచ్చింది, ఆ విషయాన్ని May 9 మీరందరూ కూడా రిలీజ్ అవుతారు అని చెప్తున్నారు. ప్రస్తుతానికి అయితే వ్యవహారం అంతా కూడా చాలా పాజిటివ్ గా కనిపిస్తుంది, సినిమా కూడా చాలా బాగుండాలి, బ్రహ్మాండంగా ఆడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ కబీర్ సింగ్ మూవీ టీజర్ బయటకు వచ్చింది. హిందీ వెర్షన్ ని కూడా అర్జున్ రెడ్డి ఒరిజినల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగానే డైరెక్ట్ చేస్తున్నారు. టీజర్ చూసిన తర్వాత అర్థమైపోతుంది, పెద్ద చేంజెస్ ఏమీ లేవు, అర్జున్ రెడ్డిని యాజ్ టీజ్ గా హిందీలో దింపేస్తున్నారు అని. అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండనే వీర బీభత్సంగా చూసేసుంటే మాత్రం ఈ సినిమా టీజర్ కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. అర్జున్ రెడ్డిగా విజయ్ దేవరకొండకి రీప్లేస్మెంట్ ని అంత తొందరగా వెతకలేము, అయినప్పటికీ షాహిద్ కపూర్ పర్వాలేదు బానే చేశాడు అనిపిస్తుంది. విజయ్ దేవరకొండ ఫ్లేవర్ గట్టిగా తగలని వాళ్ళకి షాహిద్ కపూర్ బాగా కనెక్ట్ అవుతాడు, గట్టిగా కనెక్ట్ అవుతాడు. ఎందుకంటే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ టీజర్ లో అర్జున్ రెడ్డి మూవీకి సంబంధించిన ఫ్లేవర్ ని మ్యాజిక్ ని ఎంతో కొంత రగిల్చారు. టీజర్ లో ఒక ఇంటెన్సిటీ ఉంది, అది తగలాల్సిన వాళ్ళకి సరిగ్గా తగులుద్ది, కనెక్ట్ అవ్వాల్సిన వాళ్ళకి నీట్ గా కనెక్ట్ అవుద్ది. ఆ పైన ఈ సినిమాకి కియారా అద్వానీ చాలా పెద్ద ప్లస్ కాబోతుందని అనిపిస్తుంది. ఒకసారి జరిగిన మ్యాజిక్ ని ఆదర్శకుడే కావాలనుకున్నా మళ్ళీ పర్ఫెక్ట్ గా రీక్రియేట్ చేయలేకపోవచ్చు, అందుకని సందీప్ రెడ్డి వంగ చాలా జాగ్రత్తగానే ఉన్నట్టు అనిపిస్తుంది. పోతే ఎంత కాదనుకున్నా కొంత మన అర్జున్ రెడ్డి మూవీలో ఒక రా ఫీల్, ఒక రియలిస్టిక్ ఫీల్ కనిపించింది, అది ఈ కబీర్ సింగ్ టీజర్ లో మిస్ అయినట్టే అనిపించింది. అంటే సందీప్ రెడ్డి వంగ అర్జున్ రెడ్డి మూవీని తక్కువ బడ్జెట్ లో చాలా లిమిటేషన్స్ మధ్యన రూపొందించాడు. పోతే ఈ సినిమాకి సంబంధించి అతనికి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరికింది, దాని మూలంగా సినిమాని కొంచెం రిలాక్స్డ్ గా తీసాడేమో అనిపిస్తుంది. పోతే అది పెద్ద ఇబ్బంది కాకపోవచ్చు, సినిమా ప్రెజెంటేషన్ పర్ఫెక్ట్ గా ఉంటే హిందీ ఆడియన్స్ విపరీతంగా ఎంటర్టైన్ అవ్వచ్చు. చూడాలి మరి, సినిమా జూన్ 21 రిలీజ్ అవుతుంది, హిందీ ప్రేక్షకులు ఈ సినిమాని ఎలా రిసీవ్ చేసుకుంటారు. అక్కినేని నాగ చైతన్య మజిలీ మూవీ చాలా గ్రాండ్ గా ఫస్ట్ వీకెండ్ ని కంప్లీట్ చేసుకుంది. నాగ చైతన్యకి సంబంధించి ఇది ఒక మెమరబుల్ వీకెండ్ అనే చెప్పొచ్చు, ఫెంటాస్టిక్ వీకెండ్. కొంతమంది చెప్తున్నారు అక్కినేని ఫ్యామిలీకి సంబంధించే ఇది ది బెస్ట్ వీకెండ్ అని. 3 రోజుల్లోనే మజిలీ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అరౌండ్ 17.5 కోటి షేర్ వసూలు చేసింది. గ్రాస్ గా చూసుకుంటే 29 కోట్లకు పైనే ఉన్నాయి కలెక్షన్లు. అమెరికాలో మజిలీ మూవీ 3 రోజుల కలెక్షన్ల గ్రాస్ $600,000 దాటిందని తెలుస్తుంది, 500,000 మార్క్ ని దాటేసింది. అమెరికాలో ఉన్న తెలుగు వారి నుండి మజిలీ మూవీకి చాలా మంచి స్పందన కనిపిస్తుంది. నాగ చైతన్య కెరియర్ లో ఫస్ట్ $1,000,000 సాధించిన సినిమాగా మజిలీ నిలవబోతుందనే ట్రేడ్ అభిప్రాయపడుతుంది. ఇక ఇండియాలో కలెక్షన్స్ విషయానికి వస్తే ఐపీఎల్ మ్యాచ్లు పొలిటికల్ హడావిడి సినిమా కలెక్షన్స్ ని సినిమా సక్సెస్ ని ఇన్ఫ్లుయెన్స్ చేయట్లేదు అని అర్థమైపోయింది. అవి ఒక పక్కన హడావిడి గట్టిగానే చేస్తున్నప్పటికీ థియేటర్స్ లో మజిలీ మూవీ తాను చేయాల్సి హడావిడి తాను నీట్ గా సూపర్ గా చేసింది. 3వ రోజున అడ్వాన్స్ బుకింగ్స్ ఊపు చూసి 6 కోట్ల షేర్ వస్తుందేమో అనుకుంటే 5 కోట్ల షేరే వచ్చింది. 2వ రోజు కంటే 3వ రోజున కలెక్షన్లు ఎక్కువ వస్తాయని ట్రేడ్ అభిప్రాయపడింది, కానీ కంపేర్ చేస్తే 2వ రోజు కంటే 3వ రోజు కలెక్షన్లు కొంచెం తగ్గాయి. పోతే అది చిన్న నెంబర్ ఏమీ కాదు, సూపర్ డూపర్ నెంబరే. ఒక్క నెల్లూరు ఏరియాలో తప్పించి 3 రోజుల్లోనే మజిలీ మూవీ సినిమా మీద బయ్యర్లు డిస్ట్రిబ్యూటర్లు పెట్టిన పెట్టుబడిలో 80% వెనక్కి తెచ్చేసింది. నెల్లూరు ఏరియాలో
50% ఇన్వెస్ట్మెంట్ వెనక్కి వచ్చింది. కొంచెం లేటుగా అక్కడే మజిలీ మూవీ బ్రేక్ ఈవెన్ కంప్లీట్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. పోతే మజిలీ మూవీకి ఫస్ట్ బ్రేక్ ఈవెన్ మాత్రం ఉత్తరాంధ్ర ఏరియాలో జరుగుతుంది. నాలుగో రోజున వచ్చే కలెక్షన్లతో అక్కడ బ్రేక్ ఈవెన్ ఫార్మాలిటీ కంప్లీట్ అయ్యి డిస్ట్రిబ్యూటర్స్ బయర్స్ లాభాలు తీసుకునే పని మొదలు పెడతారు. తర్వాత నైజాం కృష్ణా జిల్లాల్లో వచ్చే 2-3 రోజుల్లో బ్రేక్ ఈవెన్ ఫార్మాలిటీ కంప్లీట్ అయిపోద్ది. స్పీడేట్ లో కూడా సినిమాకి చాలా మంచి రెస్పాన్స్ కనబడుతుంది. కంపేర్ చేసుకుని చూస్తే మిగతా ఏరియాలతో కంపేర్ చేసుకుని చూస్తే ఈస్ట్ వెస్ట్ నెల్లూరులో మాత్రమే మజిలీ మూవీకి రెస్పాన్స్ కాస్త తక్కువగా ఉంది. పోతే ఎక్కడా కూడా నష్టాలు వచ్చే పరిస్థితి అయితే కనిపించడం లేదు. రెస్పాన్స్ తక్కువగా ఉన్న ప్లేసెస్ లో బ్రేక్ ఈవెన్ కంప్లీట్ అవడానికి కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు. ఉత్తరాంధ్రలోనే సినిమాకి ఫస్ట్ బ్రేక్ ఈవెన్ ఎందుకు కంప్లీట్ అవుతుంది అంటే సినిమాలో ఉన్న కథా నేపథ్యం వైజాగ్ లోనే నడుస్తుంది. వైజాగ్ పీపుల్ చాలా ఈజీగా సినిమాతో కనెక్ట్ అవుతున్నారు. అది ఈ సినిమాకి చాలా పెద్ద ప్లస్. ఆ ఏరియాలో ఉన్న డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిబిటర్స్ సినిమా నుండి చాలా మంచి ప్రాఫిట్స్ తీసుకునే అవకాశమే ఉంది. మజిలీ మూవీ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి సంబంధించి మరిన్ని విశేషాలు రేపు మండే టెస్ట్ లో మాట్లాడుకుందాం. ఇది ఇక్కడికి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. నేను మిస్టర్ బి, కీప్ వాచింగ్ మిస్టర్ బి ఛానల్. థ్యాంక్ యూ.